నేనాడాలన్నా ఏం పాడాలన్నా, నేనాడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే సహరి సహరి, లబ్బాలన్నా నవ్వాలన్నా జిందగీలో లేదే సహరి సహరి. ఇప్పుడు నేను పాడినట్టు కోటి గారు మీరు కూడా ఒక్క లైన్ నే ఆడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే, ఓ జిందగీలో లేదే సహరి, ఓ జిందగీలో లేదే సహరి, గదిలో లేదే సహరి. ఇప్పుడు మా హీరోయిన్ పాడుతుంది నా సీనియర్ సిమ్రన్ చౌదరి. నేనాడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే సహరి, మా డైరెక్టర్ కూడా పాడితే అయిపోద్ది కదా, పాడిద్దా వచ్చే ఆగు. మా ప్రొడ్యూసర్ కూడా అద్వైతా, కమాన్ కమాన్ కమాన్. సుమా గారు ప్లీజ్. రే నిన్న కాలనీలో సవాల్ వేసినప్పుడు మీరే కదరా రెడీ. డైరెక్టర్ 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 పాడతారు రెడీ. ఇట్లాంటి పాటలు నాకు మస్తు తెలుసు, నాకేం చెప్పక్కర్లేదు. ఎవరు రెడీ? వన్ టూ రెడీ, ఏ త్రీ పార్ పోండి రెడీ రెడీ. వన్ టూ త్రీ రెడీ, మన ఇద్దరు కోరస్ ఓకే రెడీ. వన్ టూ త్రీ. నే ఆడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే సహరి, ఏం చేయిస్తున్నారు రా నాతో, నాకే అర్థం కాకుండా జరిగిపోతుంది ఏంటి అసలు. అరే నేను ఆడాలన్నా నేను పాడాలన్నా చెక్ అవుతుంది రా, చెక్ అవుతుంది. చూసారుగా ఎంత ఫన్ ఉండేను ఫిబ్రవరిలో, దీనికంటే డబల్ త్రిబుల్ ఎక్కువ ఫన్ ఉంటుంది. ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ సినిమా ఉంది కదా సహరి, కొడుతున్నాం. కొట్టండి రా ఇప్పుడే కొట్టండి. ఎలా ఉంది? మస్తుంది. వస్తుందా సినిమా కూడా ఇలాగే ఉంటుందా? దీనికంటే ఇంటూ 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 టెన్ ఇంటూ 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 టెన్ బట్ కమింగ్ ఆన్ 11th. Yes. Okay. Superb. హ్యాపీయా? ఇంకా కావాలా? వన్స్ మోర్ కావాలంట? ఇంకోసారా? కోటి గారు సుమా పాడాలన్నా సుమా ఆడాలన్నా జిందగీలో లేదే సహరి. సుఖీభవ సుఖీభవ సుఖీభవ. సార్ ఎప్పుడు ఆ పిఆర్ఓలు దూరంగా నుంచొని నవ్వుతారు, కానీ ఆ వంశీ శేఖరు ఎప్పుడు పైకి రారు, వాళ్ళతో డాన్స్ చేశారంటే నేను ఒప్పుకుంటానండి. మీ సినిమాలో ఒక 10 టైమ్స్ ఫుల్ కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది అని. వాళ్ళని రమ్మనండి స్టేజ్ మీదకి.
రండి. ఏ లక్ష్మీరా, శ్రేయస్ మీడియా లక్ష్మీరా, తేజుదా. ఓకే, ఇక మనం వెళ్ళాలన్నా మనం ఓకే ఇక్కడ తొంగోవాలన్నా మీరు ఆపాలన్నా ఆపమని రా, ఆపమని ఇస్తా తర్వాత డబ్బులు ఇస్తా. ఓకే, ఇప్పుడు స్టేజ్ మీదకి మా వంశీ అన్న, శేఖర్ అన్న పైకి రమ్మాలనుకుంటున్నాను. వాళ్ళు రారు, వేరే వాళ్ళు పైకి తీసుకొస్తారు కానీ వాళ్ళు రారు. వంశీ అన్న, శేఖర్ అన్న రారు, రమ్మన్నా రారు, మోసుకొని రండి రా, మీకు అలవాటే కదా, తీసుకురండి. ఓకే, సో మీరందరూ స్టేజ్ మీద ఉంటూ ఉండగానే హర్ష్ ఏదో ఒకటి ఇసరడం అలవాట మీకు ప్రోగ్రామ్లో, అట్లా అలవాటైంది కదా బాగా.